నేను ఆడుతున్నట్టుగా పోసు పోసు కాదు. నేను మా వాళ్ళు ఎంత మాత్రం మేడం మేడం కొంచెం పక్కన వేణు బాబు సార్ ఇంకా తీస్తే లోపల సార్ వీడియో కంటిన్యూ బాబు వీడియో ఏడొక్కటే కదనా సరిపోద్ చూడు సరిపోద్దులేమ్మా రెండు ఒకసారి రెడీగా పెట్టాము కొంచెం పెద్దది అవుతుంది వెళ్ళిపోతామా ఏర్లో వెనక్కి వచ్చేయండి అందరు అందరిని కవర్ చేస్తారు అబ్బాయి క్రాంతి ఇది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఎన్నోళ్ళు కానీ సార్ ఈ పర్యావరణం గురించి మేము తెలుసుకునే ముందు ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోదాం. 50 సంవత్సరాలు వెనక్కి పోయిన అప్పుడు ఒక ముసలాయన సుమారుగా ఇది జరిగింది. ఒక ముసలాయన చాలా ఇబ్బందికరంగా చాలా ప్రాబ్లంగా ఆ విధంగా ఉన్నారు. కానీ ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ అందించారు, భారతదేశం త్వరలో భారతదేశంలో ఉన్న హిమాలయాలు కరిగిపోయి గందరగోళంగా వాతావరణ అననుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని ఎవరో ఆయనకి ఇన్ఫర్మేషన్. ఆయనకు ఒక 50 సంవత్సరాల వయసులో ఒక ఆలోచన స్టార్ట్ అయ్యింది. చూడు 50, నేను నా దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఒక ముసలితనంలో అతను ఛాలెంజ్ చేసి 50 ఏళ్ళు నిరసించిన అయ్యచ్చు, నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఆయన ఏం చేశాడంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు దాదాపు నార్త్ ఇండియాలో ఉన్న వారందరినీ యువజన సంఘాలను రెచ్చగొట్టి రేపు స్టార్ట్ చేసి సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలను స్టార్ట్ చేసి ఎవరైనా చెట్లను నరుకుతుంటే ఆ చెట్టును అంటే హక్ చేసుకుందాం, కోసం అయితే మా నరాలు తెగినా పర్వాలేదు చెట్టుని కాపాడాలనే ఉద్యమంగా స్టార్ట్ చేశాం. ఈరోజు ప్రపంచంలోనే అది ఒక గొప్ప ఉద్యమంగా స్టార్ట్ అయ్యి చిప్కో అనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ మహానుభావుడి పేరు సుందర్లాల్ బహుగుణ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఆలోచన నిజంగా ఆయననే వ్యక్తికి ఆలోచన రాలేదంటే ఈరోజు కూడా సుమారుగా 2000 సంవత్సరం లోపే భారతదేశం ఎడారిగా మారిపోయింది. అంటే ఒక వ్యక్తికి వచ్చిన ఒక ఆలోచన దేశాన్ని కాపాడు ఇంతవరకు కాపాడుకోగలిగా. అయితే ఇప్పుడు మన బాధ్యత వచ్చింది, ఆయన ఏజ్ అయిపోయింది లేదా ఇంకోటి, ఇప్పుడు మన బాధ్యత వచ్చింది. మీ బాధ్యత ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మొట్టమొదటిగా ఇందాక సార్ చెప్పారు మొక్కలు నాటాలి. ఇది అందరికీ తెలిసిందే, మొక్కలు నాటడం ఈజీగా కానీ ఆ మొక్కల్ని సంరక్షించడం చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా దగ్గరలో గమనించాను అది, మీరు ఆ రెస్పాన్సిబిలిటీ మొక్కలు నాటాలా దాన్ని కొంతవరకు సపోర్ట్ చేయాలి. ఇక రెండవది వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ కవర్స్, ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో పూర్తిగా కరగాలి అంటే లేదా మిళితం అవ్వాలి అంటే 3000 సంవత్సరాలు పడుతుంది. ఈ 3000 సంవత్సరాలు కరిగేలోపు భూమితో చర్య జరిపి భూమిలో ఉన్న నైట్రేట్స్ని నత్రజనిని లాక్కొని కంప్లీట్గా పొల్యూట్ చేసి అది కంప్లీట్గా ఎరువు రూపంలో ఉండే సర్వనాశనం చేసి మొక్కల్ని ఒక రకమైన విషపూరితంగా తయారు చేస్తుంది. అందుకని ప్లాస్టిక్ అనేది అంత దారుణమైన ఒక మిశ్రమ పాలిమర్ కింద తీసుకుంటాం సైన్స్. కానీ అది ఈజీగా ఉంది, దానికి రేటు తక్కువ, మెయింటెనెన్స్ ఈజీ అనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని లక్షల కంపెనీస్ వచ్చాయి. మీకు నేను ఒక సలహా ఇస్తున్నాను, ఈరోజు బిజినెస్లో లేదా ఈ వాయిస్ ఉంటున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఏంటంటే
చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, ప్లాస్టిక్ ని ఆపాలని అవేర్నెస్ వచ్చింది, కానీ ప్రత్యామ్నాయం లేదు. దానికోసం ప్రత్యామ్నాయంగా జస్ట్ మీరు టైలరింగ్ లో బ్యాగ్లు ఎలా కుట్టాలో నేర్చుకుని కొన్ని లక్షల బ్యాగ్స్ ని నెల్లూరు మొత్తంలో మార్కెటింగ్ చేస్తే నెల్లూరులో అద్భుతంగా చేయడం ఉంటుంది. అదేవిధంగా స్వయంగా డైరెక్టర్ గారు మన కలెక్టర్ గారిని మనం కలిస్తే కలెక్టర్స్కి ఎంత పవర్ ఉంటుందంటే ఈ జిల్లాని పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిత జిల్లాగా ప్రకటించే రైట్స్ వారికి ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా గమనించండి, ఊటీ కొడైకెనాల్ లాంటి సిటీస్లో కలెక్టర్స్ పర్యావరణం దెబ్బతింటుందని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే కంప్లీట్గా అక్కడ ప్లాస్టిక్ నిషేధం అని ఇచ్చారు, ప్లాస్టిక్ కవర్ వాడదు, అంత కాగితము ఉండదు. అందుకని మీరు కూడా ఏం చేయాలంటే అటువంటి వాటిని ఎంకరేజ్ చేయండి, అటువంటి వాటికి మార్కెటింగ్ చేయండి, అటువంటి వాటికి సపోర్ట్ చేయండి, అటువంటి కంపెనీస్ ఏదంటే మీరే ప్లాన్ చేయండి. ఎందుకంటే పర్యావరణాన్ని ఒక అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా పూర్తిగా ప్లాన్ చేసి ఈవెన్ మన నెల్లూరు జిల్లాలో మాలాంటి వాళ్ళు 10 మంది పోయి గట్టిగా కూర్చొని ఇది సార్ అయితే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి, మనుషులు అలవాటు పడ్డారు. దానికి ప్రత్యామ్నాయం చూపించాలంటే కొన్ని వేల క్లాత్స్ అని ఈ మధ్య కాలంలో ఒక 200 మంది టైలరింగ్ జరుగుతున్న ఇదే ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీరు టైలర్స్గా రోజుకి ఎన్ని బ్యాగ్లు కుడతారని పెట్టండి. నా కౌన్సిలింగ్ సెంటర్, మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ తీసుకురండి. నేను మార్కెటింగ్ తీసుకెళ్ళి రోజుకు 1000 మందికి డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత నాది, మీ ఎంత అమౌంట్ మీ అనేది ఇచ్చి. ఎందుకంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. ఆ రోజు సుందర్లాల్ బహుగుణకి 50 సంవత్సరాల కిందకు వచ్చిన ఆలోచన ఈ రోజు భారతదేశాన్ని కాపాడింది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. అందుకని మీరు చేయాల్సింది దాంట్లో ఏదో ఒక విధంగా ప్రమోట్ చేయండి. అది చేయడం ద్వారా కొత్త వినూత్నమైన ఆలోచన స్టార్ట్ అవుతుంది. దేశం కోసం మనం చేస్తున్నాం, ఆ విధంగా మీరు చేయాలి. అదేవిధంగా కాగితం కావచ్చు, అదేవిధంగా పేపర్ కావచ్చు, అదేవిధంగా చాలా తక్కువ మైక్రోబ్తో ఉన్నదైతే కాస్ట్లీ అవుతుంది. అందుకని దానికన్నా క్లాత్ని వీలైనంత చేయడానికి. ఇక ఈ రెండింటి వల్ల నష్టం ఏంటంటే పూర్తిగా నీళ్లు అడుగంటిపోతుంది. ఈ రెండింటి ఈ పొల్యూషన్ వల్ల ఆటోమేటిక్గా వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే చెట్లు పెంచకపోతే చెట్లు పూర్తిగా నాశనం అవుతుండే. ప్రతి ఆఖరికి ఈ మధ్య కాలంలో కొన్ని పల్లెటూరులో అదే పనిగా సెర్చ్ చేస్తే వాళ్ళకున్న 20 ఎకరాలని డిటిసిపి లేఅవుట్గా మార్చేస్తుంది. లేఅవుట్స్ ఏమో విపరీతం పెరుగుతుంది. నెల్లూరులో చూడండి, ఎగ్జాంపుల్ నెల్లూరు, ఎక్కడెక్కడో కాదు ఎన్నో లేఅవుట్స్ వచ్చాయి. ఆ లేఅవుట్స్ని చేస్తున్నారు కానీ దానికి 10 రెట్లు చెట్లను ఎవరు పెంచండి. కారణం ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలి, ఇబ్బంది అవుతుంది. అందుకని మీరందరూ దాంట్లో ఏదో ఒక విధంగా మీ ఆలోచనని ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కేటాయించు. ఇక పేపర్ వాడండి, అదేవిధంగా క్లాత్ వాడండి. దీంతోపాటు మీరు చేయాల్సింది భూగర్భ నీళ్లు ఇంకిపోకుండా పర్యావరణాన్ని దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద. అందుకని మన ఇండ్లలో చెట్లు వేయాలా, అవసరమైన చెట్లు. అదే కొన్ని సంస్థలు ఉన్నాయి, నాకు తెలిసిన ఒక సంస్థ ఉంది వనం ఫౌండేషన్ అని, ఆయన ఒక మాట చెప్పాడు, సురేష్ బాబు సార్ మీరు ఒక మాట చెప్పండి, ఎవరికి ఎన్ని చెట్లు కావాలన్నా కూడా నేను మీకు పంపిస్తాను, 1000 చెట్లు కావాలో 1000 చెట్లు, అది వేప కానీ లేకుంటే కానుక కానీ ఇటువంటి చెట్లు మేము పంపిస్తాను అని ఆయన నాకు స్వయంగా చెప్పారు. అటువంటి వారిని మనం ఉపయోగించాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా నీళ్ళు ఎండిపోవడమే కాదు వాతావరణంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇవన్నీ వస్తుంది. అందుకని ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అసలు ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోతే ఫ్యామిలీ సరిగా ఉండదు. ఒక సైకాలజిస్ట్గా నాకు తెలిసిన విషయం, ఒక సైకాలజిస్ట్గా నేను గత 15 సంవత్సరాలు అనేక కేసులు గమనిస్తున్నాను, వాతావరణం మార్పు అయ్యే కొద్ది నరాల్లో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసో తెలియదు. చూడండి, ఈ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఈ మే నెల జూన్ నెలలో లేకుంటే మే నెలలో ఎలా ఉన్నారంటే ఎండతో అలా మిమ్మల్ని లాగేస్తున్నప్పుడు మీ బాడీలో నరాల్లో ఎంత ఏమైపోతుందో మీకు తెలియదు, శక్తి ఎక్కడ పోతుందో తెలియదు. అవునా? అసలు ఎలా అయిపోతుందంటే మానసిక సమస్యలు డబల్ అయిపోతాయి. కనీసం క్లినిక్ పోతామన్న కూడా శక్తి లేకుండా, కారణం వారికి ఆ యొక్క వాతావరణం సుమారుగా 48 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. 2030లో ఐక్యరాజ్య సమితి నివేదించింది ఆంధ్రప్రదేశ్లో అంట 60 డిగ్రీలు ప్లస్ వస్తారు. ఇక 60 డిగ్రీలు ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 60 డిగ్రీలు వస్తే అక్కడ పోతుంటే మనం మండడం తప్పేం లేదు. ఎన్ని ఏసీలు పెట్టినా కూడా వాటికి అసలు ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల దీన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలా, ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలా. మీ స్కూల్ తరఫున ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. ఇంటింటా చెట్టు మీ ఏరియాలో లేదా సార్ టీచర్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే క్యాన్వాసింగ్లో పాంప్లెట్లు ఇస్తున్నారు. మీరు ఉన్నతంగా పాంప్లెట్ ఇచ్చి ఒక చెట్టించి నాటించమని చెప్పండి. అది మీ స్కూల్కి కాదు చల్లదనంగా, వెచ్చదనంగా, ఆరోగ్యకరంగా ఉంటారు. అందుకని ప్రతి స్కూల్ పాంప్లెట్తో పాటు కంపల్సరీ ఏమి ఇవ్వాలి, ఒక చెట్టుని గిఫ్ట్కి ఇవ్వాలి ఏమని చెప్పాలి. ఎందుకంటే ఆ చెట్టు యొక్క ఫలితం తెలుసు, దాని యొక్క ఒక చెట్టు అక్కడ ఉందంటే చూడండి ఆ నీడలో పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఆఖరికి సెకండ్ హ్యాండ్ దొక్కు బైక్ కూడా తీసుకుని అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ ఒక్కడు కూడా చెట్టేసి చేద్దామనే ఆలోచన. అదేవిధంగా మానసిక సమస్యలు, వాతావరణ మార్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, నరాల్లో వీక్నెస్, అదేవిధంగా మానసిక సంఘర్షణలు, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినడం, సెక్షువల్ పొటెన్షియాలిటీలో వేరియేషన్ రావడం ఇవన్నీ జరుగుతుంది. అందుకని ఒక సైకాలజిస్ట్గా నేను దీన్ని ముందుగానే గమనించాను. దీనికోసం నెల్లూరులో ఎవరైనా
ఏ విధమైన ఇటువంటి వాటి కోసం వస్తే మేము ముందుకు వస్తాం. ఎన్ని బ్యాగ్స్ అయినా తయారు చేసి అక్కడ పెట్టండి, నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ పెట్టి నేను చేద్దామని. ఎందుకంటే ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తే ఒక వ్యక్తితో స్టార్ట్ చేస్తుంది మూమెంట్ స్టార్ట్. దీంట్లో భాగంగా ఈరోజు పినాకిని యూత్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమాల భాగంగా పర్యావరణాన్ని కాపాడాలి. దానికోసం మనం వాటర్ కూడా చాలా మంది వేస్ట్ చేస్తున్నాం. అసలు వాటర్ వేస్ట్ చేయడంలో నెంబర్ వన్ ఎవరంటే వాటర్ గురించి సరిగ్గా అవగాహన లేదు. అందుకని వాటర్ కమింగ్ డేస్లో ఎలా ఉంటుందంటే ఈరోజు 70 అడుగులు 80 అడుగులు నీళ్ళు వస్తున్నాయి, ఇక ఒక 10-15 సంవత్సరాల తర్వాత 500 అడుగులు వేసినా కూడా మనకు నీరు రాదు. అందుకని ఆ బాధ్యత మన భూమిని గ్లోబల్ వార్మింగ్ అంటాం, అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక వాయువు 0.03 నుంచి 0.9 వరకు పెరుగుతూ ఉండే కొద్దీ దాని యొక్క గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం, సముద్రాల్లో అల్లకల్లోలు స్టార్ట్ అవ్వడం, దీని ద్వారా ఉపద్రవాలు స్టార్ట్ అవ్వడం, ఈ విధంగా పూర్తిగా అలజడి కొన్ని జంతువులు నశించిపోతున్నాయి. అందుకని పర్యావరణాన్ని మనం కాపాడుతుంది. ప్రపంచంలో సుమారుగా 2,900 లేదా 3,000 పురుగులు ఉంటే మన భారతదేశంలో సుమారుగా 2,100 పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు కూడా అంటే సుమారుగా 60-70% పురుగుల సంఖ్య మన భారతదేశంలో ఇప్పుడు వరకు ఉందంటే కారణం కొన్ని చెట్లు కొండలు ఉన్నాయి కాబట్టి. ఈ మధ్య కాలంలో నేను మైసూరు ఆ రూట్లో వెళ్ళేసరికి సుమారుగా 1,000 ఎకరాల అడవి కాలిపోయి పూర్తిగా చాలా జంతువులు మీకు తెలుసు అంటే వెళ్ళగానే మీరు తెలిసిపోదు మైసూరు ఆ సైడ్ కానీ ఎకరాల్లో పూర్తిగా అసలు భయంకరమైన దారి. అందుకని పర్యావరణాన్ని మనం కాపాడాలి. దానికోసం ఏదో ఒకటి మీరు ప్లాన్ చేయండి. మీరు ఈరోజు వచ్చిన ప్లాన్ మీ అందరిలో ఒక గొప్ప వ్యక్తిగా మారడానికి అవకాశం. ఇది వింటున్న ప్రతి ఒక్కరు ఈ పర్యావరణం ఏదో చేయాలి, ఏదో అందించాలి. కేవలం దీని మీద ఒక మూమెంట్ తీసుకురావాలి. ఈ విధంగా చేయగలిగితే మనం ప్రయోజనం. ఎందుకంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ చల్లగా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే నేను ఒక్కడే కదా ప్లాస్టిక్ వాడేది అనుకుంటాను, ఇలా నేను ఒక్కడే అనేసరికి అందరూ ప్లాస్టిక్ వాడతాం, నేను ఒక్కడే క్లాత్ వాడుతున్నాను, నాతో పాటు అందరూ క్లాత్ వాడాలి అనే ఉద్దేశంతో మూమెంట్ స్టార్ట్ చేయాలి. అలా మీరు స్టార్ట్ చేస్తూ అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్ మీరు కలవడానికి మీరు ఆనంద పడాలి. ఎందుకంటే మీ ప్రోగ్రెస్ దేశానికి ఉపయోగపడదు. అలాగే వచ్చేసరికి నేను చివరిగా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. బయోడైవర్సిటీ అనేది మీరు విన్నారా మా యొక్క పేరు బయోడైవర్సిటీ అంటే ఎన్ని జీవులు ఉండాలా ఈ భూ వాతావరణంలో, ఏ జంతువులు ఏటి యొక్క రేషియో ఎలా ఉండాలా, వాటి యొక్క ఆక్సిజన్ రేషియో ఎలా ఉండాలి, వీటికి సంబంధించిన మొత్తానికి బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ క్రమం తేడా వచ్చే కొద్దీ భూమి మీద అనేక రకాల విపత్తులు ఏర్పడుతుంటాయి, డిజాస్టర్స్ ఏర్పడుతుంటాయి. ఎప్పుడు భూకంపం వస్తుందో చెప్పలేదు. మీకు తెలుసో తెలీదో ఈ మధ్యకాలంలో భారతదేశంలోనే అత్యధిక పిడుగులు పడే ప్రదేశం ఎక్కడ చెప్పండి, ఏ రాష్ట్రం చెప్పండి, అత్యధిక పిడుగులు నమోదైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఒక గంటకు సగటున 1,314 పిడుగులు పడింది ఆంధ్రప్రదేశ్. అంటే దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక పిడుగు పడుతుందంటే దాంట్లో ఉన్న బయోడైవర్సిటీ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా వింటున్న అందరూ, చూస్తున్న అందరూ దయచేసి పర్యావరణం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేయండి. ఈ వీడియో కింద, ఈ చూస్తున్న ఈ వీడియో కింద మీరేం చేస్తారంటే మీకు కామెంట్ తెలియజేయండి ఒక్క పాయింట్. ఈ పాయింట్ మరొకరికి రైస్యా ఇగ్నిషన్ అంటే మన్నించడం. ఒక అగ్గిపుల్ల చాలు, ఒక అగ్గిపుల్లతో మనం కొన్ని వందల ప్రదేశాలను కాల్చవచ్చు, వందల క్యాండిల్స్ వెలిగించవచ్చు. ఒక అగ్గిపుల్ల చాలు దాన్ని ఉపయోగించి దాన్ని ఈ చిన్న ఆలోచన లేదా మీరు అప్లై చేస్తున్న చిన్న ఆలోచన కొన్ని వందల మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఏదో పెట్టాము, వెళ్ళాం, ఏదో అయిపోయింది, ఆగ్నేషన్ ఏదో ఒకటి దాని యొక్క ఫైనల్గా ఫలితం ఉండాలి, ఎవల్యూషన్ ద్వారా ఏదో ఒక ఫలితం ఉండాలి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మరొకసారి పినాకిని యూత్ వెంకటేశ్వర సార్ని, అదేవిధంగా మన మురళీకృష్ణ గారిని, ప్రత్యేకంగా మురళీమోహన్ రాజు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వారు చేస్తున్న సేవలను మనం చేయలేని పని వారు చేస్తున్నారు. థ్యాంక్ యూ.